ఎండలు మండుతున్నాయి. వేసవిలో జనం గొంతెండుతోంది. కిలోమీటర్ల కొద్దీ నడక, ట్యాంకర్ల వద్ద పానీపట్టు యుద్ధాలు, బారులు తీరిన బిందెలు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల కోసం దాదాపు కేకలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటాయి. బావుల్లో నీళ్లు పాతాళానికి చేరాయి. దీంతో కాసిన్ని నీళ్ల కోసం ప్రజలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. బిందెడు నీటి కోసం మైళ్ల నడక సాగిస్తున్నారు. ట్యాంకర్ల వద్ద పానీపట్టు యుద్ధాలు చేస్తున్నారు. శివారు ప్రాంత పేద ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారు. కూలీ పనులు కావాలంటే నీటిని, నీళ్లు కావాలంటే పనులు వదులుకోవాల్సిన దుస్థితి. మేము చదువుకోలేకపోతున్నాం, వాటర్ కోసమే వస్తున్నాము. 3-4 కిలోమీటర్లు రావాలి ఈ బావి దగ్గరికి రావాలంటే. వెళ్ళేసరికే టైం అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం కూడా వాటర్కి రావాలి. అసలు వాటర్ రావట్లేవు మాకు. కేవలం నీటి సమస్య, రోడ్డు సమస్య, వీటి వల్లనే ఇక్కడ ఉన్న గ్రామాల నుండి ప్రజలు తరలిపోవడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలోని సగం గ్రామాలు నీటి చుక్క కోసం అల్లాడుతున్నాయి. పల్లెల్లో మంచినీటి సౌకర్యం కోసం నిర్మించిన పథకాలకు పర్యవేక్షణ లేక మూలబడ్డాయి. బావుల్లో కూడా నీరు అడుగంటిపోతోంది. చేతి పంపులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. గంటల తరబడి ట్యాంకుల కోసం నిరీక్షిస్తే ఓ బిందె నీళ్లు దొరికే పరిస్థితి. దీంతో ప్రజలు కలుషిత నీటినే సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కూలి పనికి వెళ్లే వారైతే పని మానుకుని నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. అసలు మాకు 1 గంట వస్తే వాళ్ళకి 3 గంటలు నీళ్లు ఇస్తున్నారు. అది ఏం న్యాయమో. మున్సిపాలిటీ ఆఫీస్ కాటికి వస్తే అందరూ వాళ్ళే మా వాళ్ళకి మాకు ఇస్తుండే. మాకు ఏళ్ళు 8 కొలాయిలు ఉంటే 4 కొలాయిలకు మాత్రమే నీళ్ళు వచ్చింది. 4 కొలాయిలకు నీళ్ళే రావు. ఏమయ్యా అంటే ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అంట. గుత్తిలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. నల్లాల్లో అరకొర నీళ్లొస్తుండటంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. మున్సిపాలిటీ ఆఫీసుల ముందు ధర్నాకు దిగుతున్నారు. 15 రోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపింగ్ లేని ఉండింది. దాని నుంచి నీళ్లు మన పైపాలవాడ సంబంధించినటువంటి నీటి ట్యాంకులు పోతూ ఉంటాయి. కొంతమంది ప్రజలకు కోరుకున్న మేరకు ఆ పైప్ లైన్కు ఒక కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చూశారు. కానీ అది పంపింగ్ లైన్ కాబట్టి నా దృష్టికి రావడంతో దాన్ని ఆపివేసి ఇక అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోనూ చుక్క నీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు మండలంలోని రాంపేడులో నీటి కోసం కిలోమీటర్ల మేర నడక సాగిస్తున్నారు. నీటి ఎద్దడి తాళలేక కొన్ని గ్రామాలు వలసబాట పడుతున్నాయి. అడవిలో ఎక్కడో ఉంది. మేము దూర ప్రాంతం నుంచి నీళ్లు మోసుకొని అడవికి కట్టెలకు పిడికలకు అటు ఇటు వెళ్ళి వచ్చి నీళ్లు తెచ్చుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు 2 కిలోమీటర్ల దూరం నీళ్లు తెచ్చుకొని మేము ఇక్కడ గాబరయ్యి చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చుండుకుంటూ మేము తెచ్చుకుంటూ పిల్లలము పెద్దలం అందరం చాలా కష్టపడుతున్నాం. మాకు నీళ్లు రావటానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎక్కువ తండా కుదురుతున్నారు నీళ్లు. కాలనీకి 3 రోజులకోసారి కూడా సుఖ రావట్లేదు. బోర్లు కొట్టడానికి బోర్లు నీళ్లు కూడా రావట్లేదు. బోర్లు నీళ్లు తాగటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నిసార్లు బిల్లులకు వచ్చినప్పుడు మా పంపులసారి మీరు లోతుగా వేసుకోవాలి, ఇంకా లోతుగా వేసుకోవాలి, ఇంకేం లోతు వేసామండి, ఎప్పుడో 2-3 సార్లు మార్చుకున్నాం పంపులు అని అడుగుతున్నాం. అడుగుతున్నా అదే సమాధానం చెబుతుండో, బిల్లులు అడుగుతుండో, కామ్కి వెళ్ళిపోతుండో. మళ్ళీ బిల్లు కట్టాయినా వారానికి బందు. వైరా మండలంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. రిజర్వాయర్ ఉన్నా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బోర్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమ గోడు పట్టించుకోవాలని కోరుకుంటున్నారు.